ఆంధ్ర యూనివర్సిటీ వీసీ పదవికి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. తమ ఆంధ్ర యూనివర్సిటీకి వస్తున్నామని తెలిసే ప్రసాద్ రెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్నారు సీఎం రమేష్. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లారు కూటమి నేతలు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డి తీరు, ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనలు చేయడంతో ఇవాళ ఉదయం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు వంశీ, వెలగపూడి రామకృష్ణబాబు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాకముందు ఆంధ్ర వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు హడావిడి చేశారు. వర్సిటీలో మూడంచెల భద్రతా వ్యవస్థల్లో భాగంగా వేసిన గేట్లను బలవంతంగా ఓపెన్ చేయించారు. ప్రసాద్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినావాలు చేశారు. మరోవైపు ప్రసాద్ రెడ్డి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు వర్సిటీ సిబ్బంది. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర వర్సిటీని వైసీపీ ఆఫీస్గా మార్చేశారని ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేశారు ఎంపీ సీఎం రమేష్. ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాల లెక్క తేలుస్తామని, ఆయన అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే.